ప్రకాశం జిల్లాలో మద్యం అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ లాక్డౌన్ లో భాగంగా నాటి నుండి ఇప్పటికీ ఎన్ని మద్యం బాటిళ్లు ఉన్నవి అనే దానిపై పూర్తిగా విచారణ చేపట్టనున్న ఎక్సైజ్ జిల్లా అధికారులు దృష్టి పెట్టనున్నారు. 1000 రూపాయలు ధరబున్న మద్యం బాటిల్ బ్లాక్ లో 4000 రూపాయల వరకు బ్లాక్ లో అమ్మడం జరిగింది. పలు ప్రాంతాల్లో జరిగిన అవకతవకలపై సీఎం దృష్టికి తీసుకురావడంతో ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించగా మంగళవారం నాడు ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో జిల్లా ఎక్సైజ్ అధికారుల స్పెషల్ స్వాడ్ సీఐ కరీనా బేగం తన సిబ్బందితో మార్కాపురంలోని బార్ అండ్ రెస్టారెంట్లను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో వీరి వెంట మార్కాపురం ఎక్సైజ్ సీఐ ఎస్ఐలు పాల్గొన్నారు. నిప్పులు